పోలీసులు ఎప్పుడు కూడా ప్రజల రక్షణ కోసం శాంతి భద్రతల పర్యవేక్షణలో ప్రాణాలు అర్పించినటువంటి అమరవేలు త్యాగాలు గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా అలాంటి వ్యక్తుల ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నివాళులర్పిస్తున్నాను మనం అందరం ఒకసారి చూస్తే విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన వారి సేవలను స్మరించుకుంటూ ప్రతి ఏటా అక్టోబర్ ఇరవై ఒకటి తేదీన పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన భారత్ చైనా సరిహద్దుల ప్రాంతంలో లడక్ లోయలో భారతదేశ పోలీస్ బృందంపై చైనా ఆకస్మిక దాడి చేసింది తక్కువ సిబ్బంది ఆరో తక్కువ సిబ్బంది ఉన్న ప్రాణాలు పోతాయని తెలిసిన లెక్కబెట్టుకోకుండా తిరుగుబాటు చేశారు ఆ సంఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయారు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతోనే అలాంటి త్యాగాలను నెమరు వేసుకుంటూ అలాంటి త్యాగ వీరుల్ని ప్రతి సంవత్సరం నివాళులర్పించాలని అక్టోబర్ ఇరవై ఒకటి తారీఖున పోలీస్ సంస్కరణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ఈరోజు మంది ప్రాణత్యాగాలు చేశారు వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాలే ఈ రాష్ట్రంలో మనం చూస్తే ప్రజలందరూ కూడా శాంతి అదే మరియు ఆస్తుల పరిరక్షణ ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది మన రాష్ట్రంలో కూడా మనం చూస్తే విధి నిర్వహణలో ఎవరైతే సీనియర్ ఆఫీసర్స్గా పనిచేసిన వ్యక్తులు కూడా ప్రాణత్యాగాలు చేశారు నాకు బాగా జ్ఞాపకం కే కేఎస్ వ్యాస్ గారు ఐపిఎస్ డిఐజి స్థాయి ఆ రోజు ఆయన చేసిన కార్యక్రమాల వల్ల ఆయన ఆయన మీద హత్య జరిగింది ఆయన్ని హత్య చేసే పరిస్థితికి వచ్చారు అదే మరిగా ప నాయుడు గారు ఒక ఎస్పీ లో ఉండి విధి నిర్వహణలో రాజీ పడలేదు ఆయన పనిచేసిన దానివల్ల ఆయన కూడా చంపే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క ఉమేష్ చంద్ర ఏదైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన పోరాడిన వీళ్ళందరూ ఎప్పుడు కూడా ప్రాణం మనకు పోతుందని లేకపోతే ఎవరో అటాక్ చేస్తారని ఆలోచించకుండా న్యాయం కోసం ధర్మం కోసం ప్రజల ప్రాణాలు కాపాడు కోసం పనిచేశారు విధిలో ఉన్నప్పుడే వారంతా కూడా ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది అయితే వాళ్ళ స్ఫూర్తి ప్రతి ఒక్క పోలీసుల్లో ఉంది వాళ్ళ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో కూడా ఇప్పటి కూడా ఉండే పరిస్థితి వచ్చింది దీనికి మరొక్కసారి వారి ముగ్గురే కాకుండా వారి తర్వాత చాలామంది చనిపోయారు అంత ముందు చనిపోయారు వారందరి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నా అయితే ఆ కుటుంబాలను కూడా ఆదుకున్నాం నాకు బాగా జ్ఞాపకం ఆ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వారిని ముందుగా స్టేట్ సర్వీస్లో ఇచ్చాం ఐఏఎస్ ఇచ్చాం తర్వాత వాళ్ళంతా కూడా స్టేట్ సర్వీస్ నుంచి ఐఏఎస్ వరకు వచ్చే పరిస్థితి వచ్చారు ఆ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు రాష్ట్ర ప్రగతి కోసం పనిచేసే పరిస్థితికి వచ్చారు అన్ని శాఖల కంటే పోలీస్ శాఖ చాలా అత్యంత కీలకం సమాజ హితం కోసం కానీ అదే మరిగా ఏ ప్రగతి జరగాలన్నా మీరు చాలా కీలకంగా పనిచేసే పరిస్థితి వస్తుంది ప్రజల ప్రాణాలు ఆస్తులు కాపాడేందుకు రాత్రు పగలి అని లేకుండా కష్టపడేది పోలీసులు అనునిత్యం మీకు ఒక సవాలు ఎందుకంటే సంఘ విద్రోహ శక్తులు అనేక రూపాల్లో సమాజానికి ఒక సవాలుగా నిలబడినప్పుడు అలాంటి సందర్భంలో ఏ డైరెక్షన్లో వస్తారో ఎలాంటి లేటెస్ట్ ఎక్కువ పెట్టుబడి పెట్టుకొని వస్తారో అవన్నీ చూసుకుంటూనే ప్రజల్ని మీరు కాపాడే పరిస్థితి వస్తుంది ఎప్పుడు కూడా నేను చూస్తున్నాను పోలీసులు ఇరవై నాలుగు గంటలు సర్వీస్ ఉంటుంది ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ పనిచేసే ఏకైక డిపార్ట్మెంటు పోలీస్ శాఖ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాత్రి లేదు పగలు లేదు పండగ లేవు మీరు ఎప్పుడు కూడా డ్యూటీలో ఉండే పరిస్థితికి వస్తుంది ఇటీవల మనం చూసాం విజయవాడలో వరదలు వచ్చాయి వరదలు వస్తే వరదల్లో ఎక్కడికక్కడ తిరిగి ప్రాణాల ప్రాణాలను కాపాడుతూనే వాళ్ళందరినీ బయట తీసుకురావడం చివరి వరకు కృషి చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అదే మార్గ ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరిగిన ఇక్కడ కనక దుర్గమ్మ ఏదైతే మనం దసరా పండుగలు జరిగిన బ్రహ్మాండంగా చేశారు మీ వల్ల లా అండ్ ఆర్డర్ మెయింటైంది అయింది భక్తుల మనోభావాల ప్రకారం దర్శనం చేసుకునే పరిస్థితి వచ్చారు ఇలాంటి అన్ని సందర్భాలు నేను చూశాను ఈరోజు ఇంకొక పక్కన చూస్తే రాష్ట్రంలో నేను పద్నాలుగో సారో పదహైదో సారో ఈ కమరేషన్ డేకి వచ్చాను హైదరాబాద్లో ఉన్నప్పుడు గోషామహల్లో చేసుకునే వాళ్ళను ఆ తర్వాత మనం ఇక్కడ చేసుకునే పరిస్థితి వస్తుంది అయితే ఈరోజు ఏపీ పోలీస్ఆర్ఓ సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ తర్వాత కానీ భారతదేశంలో ఒక బ్రాండ్ ఉండే పోలీస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో నక్సలిజాన్ని అదే మరిగా హైదరాబాద్లో కానీ రాష్ట్రంలో కానీ కమ్యూనల్ వైలెన్స్ని రాయలసీమలో ఏదైతే ఫ్యాక్షనిజాన్ని అదే మాదిగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉండే రౌడీలందరినీ ప్రత్యేకంగా ఒకప్పుడు బెజవాడలో కూడా రౌడీజం ఉంటే ఉక్కు పాదంతో అణిచివేసిన ఘనత ఏపీ పోలీసులకే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు ఎక్కడైనా పో ఎవరైనా రౌడీలు ఉంటే ఈ రాష్ట్రంలో ఉండడానికే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది క్రైమ్ విషయంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీరో టాలరెన్స్ ఉంటుంది జీరో క్రైమ్ ఉండాలి ఎవరైనా క్రైమ్ చేయాలంటే నేరాలు చేయాలంటే భయపడే పరిస్థితి రావాలి అది జరగాలంటే మనం కూడా సమర్థవంతమైన పటిష్టమైన వ్యవస్థకి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను ఆ రోజు ఈరోజు ఒకటే చెప్తున్నాను లాండ్ ఆర్డర్ అనేది ఫస్ట్ ప్రియారిటీ టాప్ ప్రియారిటీ పోలీస్ సమీక్షము అనేది ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత మిమ్మల్ని పటిష్టమైన యంత్రాంగంగా తయారు చేయడం మా కర్తవ్యంగా నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను